ఫోక్స్ యాపిల్ వాళ్ళు సడన్గా యాపిల్ ఎయిర్పాడ్స్ మ్యాక్స్ని అయితే తీసుకొచ్చారు సో ఈ వీడియోలో మనం కంప్లీట్గా దీని గురించి అయితే మాట్లాడుకుందాము సో వెల్కమ్ టు మై ఛానల్ నా పేరు విజయ్ మీరు చూస్తున్నారు తెలుగు టాప్టెక్ మీరు ఒకవేళ ఈ ఛానల్కి ఫస్ట్ టైం వస్తే కనుక కింద ఉన్న రెడ్ సబ్స్క్రైబ్ బటన్ని అట్లాగే నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న ఈ రెండింటిని క్లిక్ చేయండి సో ఇంక మనం లేట్ చేయకుండా ఈ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం Welcome back. యాపిల్ వాళ్ళు యాపిల్ ఎయిర్పాడ్స్ మ్యాక్స్ అని స్టూడియో హెడ్ ఫోన్స్ని అయితే తీసుకొచ్చారండి సో ఇంతకు ముందు వరకు వీళ్ళు యాపిల్ వాళ్ళు స్టూడియో హెడ్ ఫోన్స్ బీట్స్ అనే బ్రాండ్ నుంచి అయితే లాంచ్ చేసేవారు సో బీట్స్ని యాపిల్ వాళ్ళు ఒక ఫోర్ టు ఫైవ్ ఇయర్స్ బ్యాక్ అయితే ఎక్వైర్ చేశారు సో అందులో వీళ్ళు బీట్స్ సోలో అని చెప్పి అట్లాగే బీట్స్ స్టూడియో అని చెప్పి రెండు హెడ్ ఫోన్స్ని అయితే తీసుకొచ్చేవాళ్ళు సో ఇవి రెండు కైండ్ ఆఫ్ చాలా పాపులర్ అండి అయితే మనకి బీట్స్ సోలో అనేది ఆల్మోస్ట్ ఫైవ్ మంత్స్ బ్యాక్ అయితే లాంచ్ చేశారు సో అయితే స్టూడియో హెడ్ ఫోన్స్ అయితే వాళ్ళు హోల్డ్ చేసి ఉంచారు సో ఈ స్టూడియో హెడ్ ఫోన్స్ కోసం అయితే చాలా మంది వెయిట్ చేస్తున్నారు సో నార్మల్గా మన మనకి ఆపిల్ ఇయర్ చాలా ప్రొడక్ట్స్ రిలీజ్ చేసినాయి కాబట్టి మేబీ ఈ స్టూడియో హెడ్ ఫోన్స్ అనే దాన్ని నెక్స్ట్ ఇయర్ రిలీజ్ చేస్తారేమో అనుకున్నారు కానీ సర్ప్రైజింగ్ ఆపిల్ యాపిల్ వాళ్ళు వితౌట్ ఎనీ ఈవెంట్ వితౌట్ ఎనీ ఇంటిమేషన్ సో వాళ్ళ యాపిల్ ఎయిర్పాట్ మ్యాక్స్ అయితే వాళ్ళ వెబ్సైట్ లో లాంచ్ చేశారు సో ఇదొచ్చి చూడడానికి అయితే చాలా ప్రామిసింగ్ ఉంది సో ఇది మనకి చూడడానికి కైండ్ ఆఫ్ కంప్లీట్ ఏవియేషన్ హెడ్ ఫోన్స్ టైప్ అయితే ఉన్నాయి మనకి నార్మల్ గా హెడ్ ఫోన్స్ అనగానే కైండ్ ఆఫ్ రౌండ్ షేప్ వస్తాయి అనుకుంటాము కానీ వీళ్ళు కైండ్ ఆఫ్ కొంచెం రెక్టాంగులర్ షేప్ లో అయితే తీసుకొచ్చారు సో మనకి ఏవియేషన్ హెడ్ ఫోన్స్ కూడా మనకి ఆల్మోస్ట్ అట్లానే ఉంటాయి అయితే యాపిల్ వాళ్ళు చెప్పడం ఏంటంటే ఈ షేప్లో ఉండడం వల్ల మనకి బెటర్ సౌండ్ క్వాలిటీ అయితే వస్తుందని చెప్తున్నారు సో దీనిలో మనకి వీళ్ళ కంప్లీట్గా ఫైవ్ కలర్స్ అయితే లాంచ్ చేశారు సో మీరు ఒకవేళ ఆపిల్ ఐఫోన్ ట్వల్వ్ కలర్స్ చూస్తే కనుక మనకి సిల్వర్ స్పేస్ గ్రే బ్లూ రెడ్ అట్లాగే గ్రీన్ కలర్స్ని ఏవైతే ఉన్నాయో సో వీళ్ళు ఆ కలర్స్ని మ్యాచ్ చేస్తా ఆల్మోస్ట్ మనకి ఫైవ్ తో అయితే ఈ హెడ్ ఫోన్స్ తీసుకొస్తున్నారు సో ఈ హెడ్ ఫోన్ కలర్స్ కూడా మనకి చూడడానికి అయితే చాలా బాగున్నాయి సో మనకి ఈ హెడ్ క్లియర్ క్లియర్గా అబ్జర్వ్ చేస్తే కనుక మనకి ఇయర్ కప్స్ వచ్చేటప్పటికి అల్యూమినియం ఫినిషింగ్తో అయితే వచ్చిందండి అట్లాగే మనకి హెడ్ బ్యాండ్ వచ్చినప్పటికి మనకి మెష్ కైండ్ ఆఫ్ మెటీరియల్ తోటి అయితే బిల్డ్ చేశారు సో అట్లాగే మనకి ఈ ఎయిర్ కప్స్ వచ్చేటప్పటికి ఇండిపెండెంట్ గా రొటేట్ అవుతాయండి మొత్తం ఈ హెడ్ ఫోన్స్ కి ఏ మెష్ మెటీరియల్ వాడారో అదే మెష్ తోటి వీళ్ళు లెఫ్ట్ అండ్ రైట్ అని చెప్పి ఇండికేషన్ అయితే ఇచ్చారు ఇందులో నేను చూసిన ఇంకొక ఇంట్రెస్టింగ్ ఫీచర్ ఏంటంటే ఇందులో మనకి ఫిజికల్ బటన్స్ రెండు బటన్స్ ఇచ్చాయండి సో ఒకటి వచ్చేటప్పటికి డిజిటల్ క్రౌన్ ఇచ్చాడు అట్లాగే మనకి ఇంకొకటి వచ్చేటప్పటికి ఫిజికల్ బటన్ అయితే ఇచ్చాడు సో మీకు ఇవి రెండు మనకి యాపిల్ వాచ్లు అయితే చూస్తూ ఉంటారు సో నాకు డిజిటల్ క్రౌన్ ఇందులో చూసినప్పుడు కైండ్ ఆఫ్ చాలా సపరేట్ సో ఈ డిజిటల్ క్రౌన్ యూజ్ చేసి మీరు వాల్యూమ్ పెంచుకోవచ్చు తగ్గించుకోవచ్చు అట్లాగే ఈ డిజిటల్ క్రౌన్ ని మీరు ఒకసారి ప్రెస్ చేస్తే కనుక మీరు ప్లే చేయొచ్చు పాజ్ చేయొచ్చు అట్లాగే మీరు ఫోన్ కాల్ని అయితే అటెండ్ చేయొచ్చు ఒకవేళ మీరు ఈ డిజిటల్ క్రౌండ్ని ని టూ టైమ్స్ ప్రెస్ చేస్తే మనకి సాంగ్ అనేది ఫాస్ట్ ఫార్వర్డ్ అవుతుంది ఒకవేళ మీరు డిజిటల్ క్రౌండ్ని త్రీ టైమ్స్ ప్రెస్ చేస్తే మనకి ప్రీవియస్ సాంగ్ అయితే ప్లే అవుతుంది అట్లాగే మీరు ఈ డిజిటల్ క్రౌన్ ని హోల్డ్ చేసి పట్టుకుంటే మనకి సిరి అనేది యాక్టివేట్ అవుతుంది సో తర్వాత మనకి ఇందులో నేను ఫిజికల్ బటన్ ఉందని చెప్పే కదా సో ఈ ఫిజికల్ బటన్ మనకి యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ నుంచి ట్రాన్స్పరెన్సీ మోడ్కి ట్రాన్స్పరెన్సీ మోడ్ నుంచి యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్కి ఫ్లిప్ చేయడానికి అయితే ఉపయోగపడుతుంది సో అంతే అండి కంప్లీట్గా మనకి హెడ్ఫోన్స్లో ఇంతకు మించి ఫిజికల్ బటన్స్ అయితే ఏం లేవు తర్వాత మనకి ఈ హెడ్ ఫోన్స్ ని ఛార్జ్ చేసుకోవడానికి మనకి లైట్నింగ్ కేబుల్ పోర్ట్ అయితే ఇచ్చండి సో నేనైతే ఇక్కడ ఒక్క చోట డిసప్పాయింట్ అయినండి సో నార్మల్ గా వీళ్ళు లైట్నింగ్ కేబుల్ కాకుండా యూఎస్బీ టైప్ సి కేబుల్ ఇచ్చి ఉంటే ఇంకా బాగుండేది కానీ ఆపిల్ వాళ్ళు వాళ్ళ లో అండ్ బడ్జెట్స్ అంటే కైండ్ ఆఫ్ చిన్న ప్రొడక్ట్స్ అన్నిటిని వీళ్ళు లైట్నింగ్ కేబుల్ అయితే ఇంటిగ్రేట్ చేస్తున్నారు సో మీరు ఎయిర్పాడ్స్ ప్రో తీసుకున్నా ఎయిర్పాడ్స్ తీసుకున్నా సో మీరు మొబైల్ ఫోన్స్ తీసుకున్నా లేదా ఐపాడ్స్ తీసుకున్నా సో ఇవన్నీ వీళ్ళు లైట్నింగ్ కేబుల్ అయితే ఇంటిగ్రేట్ చేశారు సో ఇందులో మనకి యాప్ల్ వాళ్ళు ఆపిల్ హెచ్ వన్ హెడ్ ఫోన్ చిప్స్ అయితే యూజ్ చేసామని చెప్తున్నారు సో అయితే యాక్చువల్ గా ఇందులో రెండు హెచ్ వన్ చిప్స్ అయితే యూజ్ చేశారు సో ఒకటి వచ్చి మనకి లెఫ్ట్ కప్ లోను ఇంకొకటి వచ్చి మనకి రైట్ కప్ లోను మనకి హెచ్ వన్ చిప్స్ అనేది ఇన్బిల్డ్ చేశామని చెప్తున్నారు అయితే మనకి ఈ ఇయర్ ఫోన్స్ లో బ్లూటూత్ ఫైవ్ పాయింట్ టూ అయితే యూస్ చేశారు సో ఇచ్ ఇస్ గుడ్ అండి మనకి బ్లూటూత్ ఫైవ్ పాయింట్ టూ ఉన్నప్పుడు మనకి కైండ్ ఆఫ్ మన డివైసెస్ తోటి స్ట్రాంగ్ కనెక్షన్ అయితే ఉంటుంది అంటే మీకు ఫోన్ కనెక్టివిటీ అయితే డిస్కనెక్ట్ అవ్వదు సో మీరు ఒకవేళ ఎప్పుడైనా గేమ్స్ ఆడుకోవాలనుకున్నప్పుడు ఈ హెడ్ ఫోన్స్ పెట్టుకుని మీ ఫోన్ ని తీసి పక్కన పెట్టి చక్కగా మీరు గేమ్ మీద అయితే కాన్సన్ట్రేట్ చేయొచ్చు సో అదొకటి కైండ్ ఆఫ్ చూడడానికి అయితే చాలా బాగుంది సో ఇందులో మనకి ఇంటిగ్రేట్ చేసిన ఆడియో టెక్నాలజీస్ కూడా మనకి చాలా బాగున్నాయండి ఇందులో మీకు యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ ఉంది అట్లాగే మనకి ట్రాన్స్పరెన్సీ మోడ్ ఉంది అట్లాగే మనకి అడాప్టివ్ ఈ ఉంది అంటే మీరు మీ మ్యూజిక్ ని మీరు కైండ్ ఆఫ్ కంట్రోల్ చేసుకోవచ్చు అట్లాగే మనకి స్పెషల్ ఆడియో అయితే ఎనేబుల్ చేశారు సో నాకు ఈ స్పెషల్ ఆడియో అనేది చాలా ఇష్టం అండి నేను ప్రస్తుతానికి అయితే నా ఇయిర్డ్స్ ప్రోలో అయితే ఈ స్పెషల్ ఆడియోని అయితే ఎక్స్పీరియన్స్ చేస్తున్నాను సో మీరు ఏదైనా మూవీ చూస్తున్నప్పుడు నిజంగా ఈ స్పెషల్ ఆడియో అయితే కైండ్ ఆఫ్ చాలా బాగుంది నాకు తెలిసి ఈ ఎక్స్పీరియన్స్ వచ్చి మనకి హెడ్ ఫోన్స్ లో ఇంకా బాగుంటుంది సో ఈ స్పెషల్ ఆడియో యూస్ చేసి మన హెడ్ అయితే విది ఎనమిక్ అయితే ట్రాక్ చేస్తుంది ఒకవేళ మీరు లెఫ్ట్ టు రైట్ టు రైట్ టు లెఫ్ట్ తిరుగుతుంటే కనుక మీకు ఆ సౌండ్ కూడా మీ హెడ్ తో పాటు మూవ్ అవుతుంది సో అదొకటి ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంది తర్వాత ఇందులో మనకి చాలా సెన్సార్లు అయితే ఇన్బిల్ట్ చేశారండి సో ఇందులో మనకి ఆప్టికల్ సెన్సార్ ఇన్బిల్ట్ చేశారు పొజిషనల్ సెన్సార్ ఇన్బిల్ట్ చేశారు అట్లాగే మనకి యాక్సిలరేటర్ ఇన్బిల్ట్ చేశారు జైరోస్కోప్ జైరోస్కోబిన్స్ ఇన్బిల్ట్ చేశారు సో వీళ్ళ సెన్సార్స్ మొత్తం యూజ్ చేసి వీళ్ళు డైనమిక్ హెడ్ ట్రాకింగ్ని అట్లాగే స్పెషల్ ఆడియోని అయితే చాలా నీట్గా ఎగ్జిక్యూట్ చేశారు సో ఈ హెడ్ లో మనకి మొత్తం ఎయిట్ మైక్రోఫోన్స్ మనకి యాక్టివ్ వాయిస్ క్యాన్సిలేషన్ కోసం అయితే వాడతారు అట్లాగే మనకి త్రీ మైక్రోఫోన్స్ వచ్చేటప్పటికి మన వాయిస్ ని పర్ఫెక్ట్ గా పిక్ చేసుకోవడానికి అయితే వాడుతూ ఉంటారు సో దీనివల్ల మనకి యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ అనేది చాలా పర్ఫెక్ట్ గా వర్క్ అవుతుంది అనుకుంటున్నాను అండ్ అట్ ద సేమ్ టైం మనం ఏదైనా ఫోన్ కాల్స్ తీసుకున్నప్పుడు మనం మాట్లాడుతున్నప్పుడు మన వాయిస్ కూడా ఇది చాలా క్లియర్ గా అయితే పిక్ చేసుకుంటుంది తర్వాత మనకి ఈ ఇయర్ ఫోన్స్ వెయిట్ వచ్చే మనకి ఆల్మోస్ట్ ఫోర్ గ్రామ్స్ అయితే పడుతుందండి సో ఇంకా మనకి ఇందులో కేస్ కూడా ఇన్బిల్డ్ చేశారు అయితే ఈ కేస్ మనకి చూడడానికి కైండ్ ఆఫ్ కంప్లీట్ ఇయర్ ఫోన్స్ అయితే కవర్ చేయదు ఓన్లీ మనకి కప్స్ అయితే కవర్ చేస్తుంది అండ్ మరో ఈ కేసు వల్ల మనకి యూజ్ కూడా ఏం లేదు నాకు తెలిసి ఈ కేసులో కొంచెం కైండ్ ఆఫ్ వైర్లెస్ హెడ్ ఫోన్స్ ఛార్జింగ్ ఇచ్చుంటే ఇంకా బాగుండేది కానీ మనకి హెడ్ ఫోన్స్ వచ్చేటప్పటికి వైర్లెస్ ఛార్జింగ్ అయితే కాదండి సో అదొకటి కైండ్ ఆఫ్ డిసప్పాయింట్ అనుకున్నాను సో తర్వాత మనకి ఈ హెడ్ ఫోన్స్ యొక్క కంప్లీట్ బ్యాటరీ లైఫ్ చూస్తే కనుక మీరు యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ ఎనేబుల్ చేసి మీరు సాంగ్స్ వింటే మనకి ట్వంటీ అవర్స్ వర్త్ ఆఫ్ రన్ టైం అయితే వస్తుందని చెప్తున్నారు అండ్ అట్లాగే మీరు ఒకవేళ క్విక్ చార్జ్ చేసుకోవాలనుకుంటే కనుక మీరు ఫైవ్ మినిట్స్ ఛార్జ్ చేసుకుంటే ఆల్మోస్ట్ మనకి వన్ అండ్ హాఫ్ అవర్ బ్యాటరీ వస్తుందని చెప్తున్నారు సో ఇది మనకి పెద్ద బ్యాటరీ లైఫ్ అయితే కాదండి సో టు బి ఆస్ చెప్పాలంటే నేను థర్డ్ పార్టీ హెడ్ ఫోన్స్ అయితే వాడుతున్నాను సో అవి నాకు ఆల్మోస్ట్ థర్టీ అవర్స్ బ్యాటరీ లైఫ్ అయితే వస్తుంది అండ్ మరో అందులో కూడా ఆల్మోస్ట్ సిమిలర్ కైండ్ ఆఫ్ టెక్నాలజీ ఉంది కాకపోతే వీళ్ళు చెప్పే స్పెషల్ ఆడియో కానీ సో ఈ ఫీచర్స్ అయితే నాకు ఆ హెడ్ ఫోన్స్లో లేవు ఓన్లీ మనకి ఏంటంటే యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ ఉంది సో మనకి ఈ హెడ్ ఫోన్స్ వచ్చి కంప్లీట్ యాపిల్ ప్రొడక్ట్స్ అన్నిటికీ కంపార్టబుల్ అని చెప్తున్నారు అయితే మీరు శాంసంగ్ ఫోన్స్ కానీ లేకపోతే మీరు వేరే డివైసెస్కి కనెక్ట్ చేయాలంటే కనుక మీరు కనెక్ట్ చేసుకోవచ్చు కాకపోతే మీరు సిరిన్ అయితే యాక్టివేట్ చేసుకోలేరు సో అదొకటి అయితే ప్రాబ్లమ్ ఉంది సో అది తప్ప మీరు కైండ్ ఆఫ్ సిమిలర్ సౌండ్ క్వాలిటీని అయితే మీరు ఎక్స్పీరియన్స్ చేయొచ్చు అనుకుంటున్నాను అయితే మనకి హెడ్ ఫోన్స్ మన చేతికి వస్తే గానీ మనం ఏం చెప్పలేమండి సో నేనైతే దీన్ని ఒక వన్ వీక్ లో అన్బాక్సింగ్ అయితే ప్లాన్ చేస్తున్నాను సో తప్పకుండా మన ఛానల్ కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోదు సో తర్వాత మనం దీని ప్రైస్ గురించి అయితే మాట్లాడుకుందాము మనకి యాపిల్ నుంచి వచ్చే ఏ ప్రోడక్ట్ చీప్గా అయితే దొరకదు సో ఆల్మోస్ట్ మనకి ఇదేం ఎక్సెప్షన్ కాదు సో ఇది ఆల్మోస్ట్ మనకి ఇండియాలో వచ్చి అరవై వేలు పడుతుందండి సో మీరు విన్నది కరెక్టే ఈ హెడ్ ఫోన్స్ వచ్చి అరవై వేలు పడుతుంది అయితే మనకి యూఎస్లో వచ్చేటప్పటికి ఇది ఫైవ్ ఫార్టీ నైన్ డాలర్స్ అయితే పడుతుంది సో మీరు ఒకవేళ ట్యాక్స్ వేసుకున్న మనకి మినిమం సిక్స్ హండ్రెడ్ డాలర్స్లో అయితే వస్తుంది సో నేను సిక్స్ హండ్రెడ్ డాలర్స్కి మనకి ఇండియన్ మనీ కింద కన్వర్ట్ చేస్తే మనకి ఆల్మోస్ట్ ఇది ఫార్టీ ఫైవ్ అయితే పడుతుంది సో మీరు ఇండియాకి యూఎస్కి ఉన్న డిఫరెన్స్ చూస్తే ఆల్మోస్ట్ మనకి ఫిఫ్టీన్ థౌసండ్ డిఫరెన్స్ అయితే ఉంది సో మీరు హెడ్ ఫోన్స్ ని ఇండియాలో తీసుకోవడం కన్నా మీరు బయట ఎక్కడన్నా తీసుకున్నట్టయితే ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ థౌసండ్ అయితే సేవ్ చేయగలరు సో మనకి యూఎస్లో వచ్చేటప్పటికి ఫిఫ్టీన్ థౌసండ్ సేవ్ చేస్తున్నారు అదే మీరు దుబాయ్లో కానీ లేకపోతే సింగపూర్లో కానీ లేకపోతే ఆస్ట్రేలియాలో కానీ యూకేలో కానీ కెనడాలో కానీ కొన్నా సరే మీకు దగ్గర దగ్గర టెన్ టు ఫిఫ్టీన్ థౌసండ్ అయితే సేవ్ చేయొచ్చు సో ఇదండి మనకి కంప్లీట్గా ఆపిల్ ఎయిర్పాడ్స్ మ్యాక్స్ గురించి సో మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే కింద ఉన్న లైక్ బటన్ క్లిక్ చేసి ఈ వీడియో నేను మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తోటి తప్పకుండా షేర్ చేసుకోండి థ్యాంక్ యూ ఆల్ సో మచ్ సిల్ దీడియో బా బాయ్